అందరికీ నమస్కారం అండి శ్రీవల్లి కార్తీక్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం తిరుప్పావైలోని కొన్ని శ్లోకాలను చదివి వాటి భావాలను తెలుసుకుందాం అంగ అన్మాన్యాలత్తర సేర్ అభిమాన భంగమాయ్ వందుని పల్లిర్ కట్టిర్కీడే సెంగం ఇరుపార్ పోల్ వందు తలై పెయిదోం కింగి నివాయ్ చేయిద తామరై పుపోలే సెంగం సిరి చిరిదే ఎమ్మేల్ విలియావో తింగలుం ఆదిత్యను మెలుందార్ పోల్ అంగని రెండు గొండు ఎంగల్ మేల్ నొక్కుది ఏల్ ఎంగల్ మేడ్ చాపమిడం దేలో రెంబావాయ్ అందముగా నున్నటువంటి పలు దేశములతో కూడినటువంటి విశాలమైన ఈ పృథివిని తమ స్వంతమేనని గర్వించడి చిన్న జీవుల నుండి చిన్న జీవుల క్షత్రియులందరును తమ తమ అభిమానములు వీడి నీవు తప్ప వేరొక దిక్కు లేక వచ్చియుండి నీవు నిద్రించిన మంచము క్రిందుగా నీ సేవకై చేరియుండి సంగముల వలె పడిగాపులు పడియున్న విధములుగా మేము కూడా మా యొక్క శ్రీత్వాభిమానమును వీడి అనన్య గతి కులమై నిన్ను చేరగలిగింటిమి స్వామి చిరు మువ్వలు నోరు తెరుచుకుని ఉండునట్లును అప్పుడే విచ్చుకొనుడి చండామరల వలైన ఎర్రనైన నీ యొక్క నేత్రములను ఒక్కసారిగా తెరవక మెల్లన మేమోర్చుకొను రీతిగా తెరిచియుంచి నీ వీక్షణములను మాపై ప్రసరింపచేయుమా సూర్య చంద్రుల ఒకసారి ఉదయించుచున్న రీతిన శీతలమైన తేజస్సును అనుగ్రహించుచున్న సుందరమైన వికసిత నేత్ర ద్వయముతో ఒక పరిమమ్ము కటాక్షించినచో ఇక నిన్ను వీడుటా అనేది మేమనుభవించి తీరవలసిన ప్రారంధమంతయును నశించిపోయి నీ సంశ్లేషమనడి పుణ్యమును పొందగలము மண்ணி சீரிய சிங்கம் வேரிமயிர் பொங்க வெப்பாடும் பேருந்துதரி மூரிணி மிதிந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ புவை புவ

తీక్షములైన తమ దుర్క్కులను నల్వలైపులను ప్రసరింపచేసి పరిమళము కలిగిన తన జూలు నిక్కబొడుచుకొనగా ఇటు అటు దొరలి లేచి వడలంతయును దులుపుకొని మెల్లగా దేహమును సాగదీసి వడలు విరుచుకొని ఒక పర్యాయము గర్జన మొనర్చి అడుగులు వేయిచు గుహను వీడి బయటకేతించినట్లు అతసీ పుష్పమును పోలినటువంటి దేహకాంతిని కలిగిన ఓ స్వామి నీవు కూడా ఇటులనే మమ్ము అనుగ్రహించు రీతిన నీ భవము నుండి విచ్చేసి సుందరముగా అలంకరించబడియున్న ఉన్న జయ శీలమునాయన శ్రేష్టమైన సింహాసనమును అలంకరించి మేమేతించిన కార్యమును పరిశీలన మొనరించి మా కోరికను గ్రహించవలయును అండ్రి ఉల గమల్ అందాయ్ అడిపోతి సెండ్రెంగు తెన్ని లంగై సెత్తాయ్ తిరల్పోతి పొండ్ర అచ్చగడ ముదైతాయ్ పుగల్పోత్తి కండ్రుకు నిలా వెరిందాయ్ కడల్పోత్తి குன்று ஐயா குணம் போத்தி போத்தி கெடுக்கும் நின் கையில் வேல் சேவகமே கொள்வான் இன்று யாம் வந்தோம் இரங்கேலோ ரெம்பா தேவத்தல யொக்கராஜன் அப்பஹரிச்சுன பலிச்சக்கரவர்த்தி யொக்க మద మదిగించి వామనుడవై బలిని యాచన మునరించి వెన్వంటనే త్రివిక్రముడవై కఠినమైన ఈ లోకములను గణించినవాడా ఆనాడు కందిన నీ సుకుమార పాదార విందములకు ఈనాడు మంగళమగుగాక నేను విశ్వసించియున్న సీతాదేవి లంకకు తీసుకొని పోబడగా ఆమెకై లంకకేగి అందమైన ఆ లంకా పట్టణమును నాశన మొనరించినవాడ ఆనాటి నీ బాహుబలమునకు నేడు మంగళకరమవుగాక నీడ కొరకై ఉంచబడిన శకటముపై అసురుడు ఆవేశించినప్పుడు ఆ శకటాసురుని కీళ్లు ఊడిపోవునట్ల పాదములు జాపి తాకించిన నీ యొక్క కళ్యాణ గుణకీర్తికి మంగళకరమౌగాక మాకందరకు ఆధారభూతమైన నిన్ను సంహరింపదలచి ఏతెంచిన ఇరువురిలో ఒకడైన వత్సాసురుని గోటి బిల్ల రీతిన రెండవవాడైన కపిత్తాసురుని పైనకు విసిరివేసి ఇరువురుని ఒకే పర్యాయమును నేల కూల్చిన సమయమున ముందుకు చాపిన నీ యొక్క శ్రీచరణములకు మంగళమగుగాక ఇంద్రుడు ఆగ్రహమున రాళ్లను వర్షించగా వాటి నుండి గోపాలులను రక్షించుటకు సమీపం అందున్న పర్వతంనొకదాని నెత్తి ఛత్రముగా కాబట్టి రక్షణ మునరించిన నీ వాత్సల్యమునకు మంగళమగుగాక తన యొక్క జయశీలముచే ఎదిరించినటువంటి శత్రువులను సమూలముగా నిర్మూలింపచేసడి నీ హస్తమందలి బల్లెమునకు మంగళకరమవుగాక ఈ రీతిగా నీ యొక్క వీర చరితమునే కీర్తన మొనరించుచు నీ నుండి పరై అనడి దానిని పొందిడి నిమిత్తమై ఓ స్వామి ప్రస్తుతం మేమేతంచితిమి గదమయ్యా దయచూపి అనుగ్రహము నీయవయ్యా ஒருத்தி மகனாய் பிறந்து ஓரளவில் ஒருத்தி மகனாய் ஒலித்து வளரா தீங்கு கஞ்சன் வைத்தில் நெருப்பெண்ண நின்ற நெடுமாலே உன்னை அருத்தித்து வந்தோம் பறை தருத்தியாக்கில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம்பாடி వరుత్తము తీరందు మగిలిందేలో రెంబావాయ్ తనను నాలుగు చేతుల స్వరూపముతో కుమారునిగా పొందవలనని కోరికను కోరిన సాటి లేనటువంటి దేవకీ దేవికి ఒక నిసీదియందు కుమారుడివై జనించి అదే రాత్రిని బాలచేష్ట వీక్షించవలని తపమాచరించిన మరి ఒక అద్వితీయమైన యశోదమ్మ యొక్క ముద్దుల కుమారుడవై రహస్యముగా పెరుగుచుండగా ఆ వృత్తాంతము వినిన కంసుడిని సహింపజాలక నీకు అపకారం చేయతలచగనే అతని ఉద్దేశ్యమును వ్యర్థమగు రీతి నొనరించి ఆ కంసుడి ఉదరమందు నీ ఒక కార్చిచ్చు వలె అతన్నే సంహరింపమనరించి నిన్ను మాకు అనుగ్రహించిన మాపై అధికమగు వ్యామోహమును కలిగిన నిన్ను మేము భిక్షమడుగుతూ ఏతెంచినాము పరై అనడి విశేషమైన వాయిద్యమును ప్రసాదించినచో శ్రీ లక్ష్మీదేవియు అభిమానించు నీ యొక్క ఐశ్వర్యమును ఆమె వినగొరిడి నీ యొక్క వీర చరితములనేకములను మేము గానమొనరించి నిన్ను పొందుట కొరకు ఇంతవరకును పడిన శ్రమలన్నింటినీ మరచి ఆనందించదము విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి